హలో ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు చూపించబోతున్న రెసిపీ వెజ్ చీజ్ శాండ్విచ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము మరి దీనికోసం నేను ఒక చిన్న కప్పు క్యాప్సికమ్ ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను అలాగే హాఫ్ కప్ క్యారెట్ తురుముకొని పెట్టుకున్నాను ఆ తర్వాత చీజ్ క్యూబ్స్ ఒక రెండు ఇలా స చాలా సన్నగా తురుముకున్నాను చూస్తున్నారు కదా ఇది అచ్చం పొడిలాగే అయిపోతుంది చీజ్ తురిమిన తర్వాత తర్వాత ఒక చిన్న హాఫ్ కప్ కొత్తిమీర సన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్నాను తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకున్నాను మీరు కావాలంటే దీన్ని అవాయిడ్ చేసి మిరియాల పొడి కూడా చల్లుకోవచ్చు సాల్ట్ టేస్ట్ తర్వాత టమోటో ఒకటి ఒక మీడియం సైజ్ టమోటో విత్తనాలు తీసేసి ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను సన్నగా కాదు కొంచెం మీడియం సైజ్ ఆ తర్వాత ఒక చిన్న ఆనియన్ చాలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రెడ్ నేను ఇక్కడ నార్మల్ బ్రెడ్ తీసుకున్నాను మీరు కావాలంటే శాండ్విచ్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు సో ఇవి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో ఇప్పుడు శాండ్విచ్ ఎలా అసెంబుల్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ముందుగా నేను వీటి మీద ఆనియన్స్ వేసుకుంటాను ఈ ఆనియన్స్ వెజిటేబుల్స్ చీజ్ ఎలా అంటే వాళ్ళ టేస్ట్ని బట్టి అనమాట కొందరికి వెజిటేబుల్స్ శాండ్విచ్లో తక్కువ ఇష్టం చీజ్ ఎక్కువ ఇష్టం కొందరికి చీజ్ తక్కువ ఇష్టం వెజిటేబుల్స్ ఎక్కువ ఎక్కువ ఇష్టం అనమాట సో అది వాళ్ళ టేస్ట్ని బట్టి ఉంటుంది శాండ్విచ్లో వెజిటేబుల్స్ అండ్ చీజ్ కాంబినేషన్ ఇక్కడైతే నేను కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువే తీసుకుంటాను తర్వాత క్యాప్సికమ్ సో ఆ తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్ సో ఇప్పుడు కొత్తిమీర తర్వాత టమోటో ముక్కలు సో ఆ తర్వాత పచ్చిమిర్చి ఇది టేస్ట్ని బట్టి ఇప్పుడు సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను ఆల్రెడీ చీజ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం చూసుకొని వెజిటేబుల్స్ వరకే సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి ఇప్పుడు చీజ్ స్ప్రింకిల్ చేసుకోవాలి ఇది చీజ్ మన టేస్ట్ని బట్టి చాలామందికి చీజ్ ఎక్కువ ఇష్టం ఉంటుంది కొంతమందికి అంత ఎక్కువగా ఇష్టం ఉండదు సో మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే మన దగ్గర చీజ్ స్లైసెస్ ఉండే వాటిల్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ శాండ్విచ్ మీద సో ఇప్పుడు ఇంకో స్లైస్ని దీని మీద పెట్టి ఇలా బాగా గట్టిగా ఒత్తితే ఇది ఊడిపోకుండా ఉంటుందన్నమాట మనం గ్రిల్లర్లో పెట్టినప్పుడు కానీ లేకపోతే మనం గ్రిల్ చేసుకుంటే కానీ ఇది మన శాండ్విచ్ గ్రిల్ ఒకవేళ మీ దగ్గర శాండ్విచ్ గ్రిల్ లేకపోతే మావుల్ ప్యాన్లో అయినా కానీ మనం గ్రిల్ చేసుకోవచ్చు సో ఇప్పుడు దీంట్లో నేను కొంచెం చాలా తక్కువ ఆయిల్ వేస్తున్నాను ఒకవేళ మీకు బటర్ ఇష్టమైతే మీ సాండ్విచ్ గ్రిల్ చేసుకోవడానికి బటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక టిష్యూ తీసుకొని ఇది మొత్తం స్ప్రెడ్ చేస్తాను అనమాట ఆయిల్ని దీనివల్ల ఏమవుతుందంటే మన శాండ్విచ్ అతుక్కోకుండా ఉంటుంది గ్రిల్లర్కి గ్రిల్ చేసిన తర్వాత సో ఇది నీట్గా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం అసెంబ్లీ చేసుకున్న శాండ్విచ్ని పెట్టేసుకుందాం నేను అట్ ఏ టైం టూ శాండ్విచెస్ గ్రిల్ చేసుకోవచ్చు దీంట్లో సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి మనం ఆన్ చేసుకో ఆన్ చేసుకుంటే ఇక్కడ గ్రీన్ రెడ్ రెండు లైట్లు వెలుగుతాయన్నమాట అంటే ఇది కుక్ అవుతుందని కుక్ అయిన తర్వాత ఓన్లీ రెడ్ లైట్ మాత్రమే వెలుగుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఓన్లీ రెడ్ లైట్ వెలుగుతుంది అంటే శాండ్విచ్ గ్రిల్ అయిపోయింది సో ఇది టెన్ మినిట్స్ తీసుకుందనమాట ఇలా గ్రిల్ అవ్వడానికి చూస్తున్నారు కదా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎలా శాండ్విచ్ గ్రిల్ అయిందో సో ఇప్పుడు మన శాండ్విచ్ని కట్ చేసుకుందాం ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటే మన వెజిటబుల్స్ చీజ్ రెండు కనిపిస్తాయి సో మన వెజ్ చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇది టమాటో సాస్తో చాలా బాగుంటుంది తినడానికి సో ఇప్పుడు మన శాండ్విచ్ని ప్లేట్ చేసుకుందాం సో ఇక్కడ నేను టమాటో కెచప్తో ప్లేటింగ్ చేశాను చూడడానికి బాగుంటుంది అలాగే తినడానికి కూడా వెజ్ చీజ్ శాండ్విచ్ తినడానికి రెడీ